Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలోనూ ఇంతవరకు బాబు మాట్లాడగా మీరు విన్నారు. మరొకసారి ఆ లేఖనాన్ని మనం చూద్దాం. 43:8-19 ఓకే. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు కూర్చున్న మనలో మరి ఎవరి కోసం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. మరి ఎవరి కోసం ఈ లేఖనాన్ని దేవుడు వినిపింపజేశారో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, దేవుని మాటలు వట్టి మాటలు మాత్రం కాదు. అది మాత్రం 100% నేను నమ్ముతాను. ఆయన మాట్లాడుతున్నారు అంటే మనలాగా మాట్లాడేవాడు కాదు ఆయన. చెయ్యాలని మనసు కలిగి చేస్తాను అని ఆయనకి ఎప్పుడైతే అనిపించిందో అప్పుడే ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఈ గ్రంథమే కదా మనం చదివేది, 55 అనుకుంటా, 55లో అందులో 10వచనం అంటాడు, వర్షమును హిమమును, అంటే వర్షము హిమము అంటే మంచు వర్షం ఆకాశం నుండి పడి అక్కడ తిరిగి ఒట్టిగా మళ్ళీ ఎలాగ వెళ్ళక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగునట్లు అది చిగుర్చునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలపరుచును. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏ ఉద్దేశంతో దేవుడు ఆ వాక్కును పంపించాడో ఆ ఉద్దేశాన్ని సఫలపరుస్తుంది ఆ వాక్యం. ఆ వాక్యం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఈరోజు ఏ ఉద్దేశంతో దేవుడు ఇప్పుడు 4 నుండి కూడా దేవుడు మాట్లాడుతున్నాడో, దేవుని మాటల్ని రిసీవ్ చేసుకునే టైంలో మీరేమనుకోవాలంటే దేవుడు మాట్లాడాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుద్ది. ఈరోజు దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? పూర్వకాలపు సంగతులు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. అసలు అసలు ఆలోచనలో కూడా రానివద్దు. నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలిచింది, అంటే ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. నేను నూతన కార్యం నేను చేయబోతున్నాను. హల్లెలూయా. అది ఇప్పుడు మొలిచింది, మీరు దీన్ని ఆలోచించండి. మానవునికున్న బలహీనత ఏంటంటే జరిగిపోయిన సంగతులన్నీ ఎప్పటికప్పుడు వాటిని రివైండ్ చేసుకుంటూ తవ్వుకుంటూ వాటిని గురించి ఆలోచించుకుంటూ వాటిని గురించి దిగులు పడుతూ వాటిని బట్టి నలిగిపోతూ ఉంటాడు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోతాం. కనుక రేపటి గురించి, ఎల్లుండి గురించి, వాటి గురించి మనం ఎప్పటి నుండి టెన్షన్ పడటమే ఉంది. ఇవాళ దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన మంచి రోజును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఈ రోజులో దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉంటే రేపటి దినానికి దేవుడు ఏం చేయాలో రేపటి గురించి దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఆ దేవునికి అప్పగిస్తే ఆ దేవుడు మన జీవితంలో ఏమో ఈ నైట్ ఒక అద్భుతం చేయొచ్చేమో, ఈ నైట్ ఒక ఆశ్చర్యకార్యం చేయొచ్చేమో, రేపటి దినాన్ని మనం సునాయాసంగా సమస్యను గెలుచుకోబోతున్నామేమో, ఏమన్నా అద్భుతంగా మనం ఈజీగా మనం దాన్ని జయించబోతున్నామేమో. హల్లెలూయా.
దాని గురించి ఇప్పుడుండే దిగులు పడిపోయి, ఇప్పుడుండే టెన్షన్ పడిపోయి, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, మన మైండ్ పాడు చేసుకొని, ఈ లోపల బీపీ పెరిగినా బీపీ తరిగినా, షుగర్ పెరిగినా షుగర్ తరిగినా ఏమైద్ది? వాల్యూమ్ కంట్రోల్స్ పెట్టాడు దేవుడు మనకి బాడీలో. కొంచెం ఇట్ట ఇట్ట పెరిగింది అనుకోండి, ఇట్ట పెరిగినా కుయ్యి కుయ్యి 108 వచ్చేయాలి. కొంచెం అది తగ్గినా ఇది బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇట్టాడు చాలా ఉన్నాయి. ఇలాంటి వాల్యూమ్ కంట్రోల్స్ చాలా ఉన్నాయి. కొంచెం మెడిసిన్ తెలిసినప్పుడు కొంచెం తెలిసింది ఇవన్నీ, ఇట్లాంటి కంట్రోల్స్ చాలా ఉన్నాయి. అవి పెరగకూడదు, తరగకూడదు, నార్మల్ లెవెల్స్లో ఉండాలి. అది ఉంటేనే మనం ఆరోగ్యంగా చక్కగా ఉంటాం. కొంచెం పెరిగితే చూస్తా చూస్తా నెట్ అయిపోతూ ఉంటారు. నేను మొన్న ఒక పాస్టర్ గారు, నాకు తెలిసి మీ వాట్సాప్కి వచ్చిందో లేదో తెలియదు కానీ, పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నారు, ప్రమాణాలు చేయించారు అప్పటికే అమ్మాయితో. ఇక అమ్మాయితో ప్రమాణాలు చేయించడానికి ఇటు తిరిగారు అమ్మాయి వైపు, అమ్మాయి వైపు తిరిగారు, ప్రమాణాలు చేస్తున్న అలాగే వాళ్ళిద్దరు కూర్చున్న సింహాసనం మీద అలాగే సతికలు పడిపోయారు. సతికలు పట్టం కాదు, అట్లయిపోయారు అంతే, టక్మని పడి చచ్చిపోయారు. అరే అంత అంత గ్రాండ్గా జరిగే పెళ్లి ఇప్పుడు ఏం చేయాలి? ఏం జరిగిందో తెలియదు కానీ ఇంతవరకు తీశారు వీడియో, ఆ క్లిప్పింగ్. ఇప్పుడు నాకు టెన్షన్, పెళ్లి ఉందా ఆగిపోయిందా, అప్పటికి ఆపేశారా, పెళ్లి జరిగిందా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తున్నారు, ఇప్పుడు ఒకటి ప్రమాణం అయింది, ఇప్పుడు అమ్మాయి ప్రమాణం అవ్వలేదు, ఇప్పుడు ఏంటి? పెళ్లి చేసే పాస్టర్ చచ్చిపోయాడు, ఏది ఏంటో చచ్చిపోయాడు. అందులోకి వీళ్ళు ఏ సింహాసనం మీద కూర్చున్నారు, ఆ సింహాసనం ఎప్పటి చచ్చిపోయాడు. చూడండి పరిస్థితి. అసలు ఆ వీడియో చూసి నేను స్టండ్ అయిపోయాను. ఇంకో పాస్టర్, పాస్టర్ కదా ఆయన, ఒక సంఘ పెద్ద పాట పాడుతున్నాడు, అది కూడా వీడియో వచ్చింది నాకు. సంఘ పెద్ద పాట పాడుతున్నాడు, పాట అద్దరగొట్టేస్తున్నాడు, వాయిద్యాలను కూడా అంటున్నాడు, ఎట్ట అన్నాడు, మళ్ళీ వాయిద్యాలను ఊపేస్తున్నాడు, ఈయన ఊగిపోతున్నాడు, అద్భుతంగా పాడేస్తున్నాడు పాట. ఓ పల్లవి చరణ కూడా అయిపోయింది. ఇక రెండో చరణకి వెళ్ళబోయే ముందు ఇంటర్లోడ్ వస్తుంది మధ్యలో. ఆ ఇంటర్లోడ్ మధ్యలో అది ప్లే చేస్తున్నారు మ్యూజిక్. ఆ మ్యూజిక్ ప్లే చేసే లోపు ఇలా ఊగిపోయి ఊగిపోయి అట్టా పడిపోయి టక్మని వెనక్కి. అంతవరకు అద్భుతంగా పాడిన మనిషి ఊగిపోయి అట్ట పడిపోతాడని ఎవరన్నా అనుకున్నారా? కానీ వాళ్ళిద్దరికి మంచి మరణం దొరికింది అనుకుంటాను నేను. స్పాట్లో దేవుని స్టేజ్ మీద ఉండగా ఏం చచ్చిపోయాడు, స్టేజ్ మీద ఉండగా ఆయన చచ్చిపోయాడు. అయితే ఆలపిస్తాడనండి, అంత బాగా పాడే పాట పాడే మనిషి చచ్చిపోతాడని ఎవరు అనుకోలే. ఈ పాస్టర్ గారు కూడా జోక్కులు వేస్తూ మరీ పెళ్లి చేస్తున్నారు అక్కడ. ఇలా జోక్కులు వేస్తూ ఇంత సరదాగా ఉన్న ఈ మనిషి చచ్చిపోతాడని అనుకోలే. అందుకే నేను అంటాను, ఎప్పుడు ఎక్కడి నుండి ఎలా మనం వెళ్ళిపోవాలో, ఎప్పుడు మనం దేనికి రెడీ అవ్వాలంటే, ఈరోజు ఇచ్చిన మంచి రోజును బట్టి దేవా నీకు స్తోత్రం. మనల్ని మనం క్లీన్ అండ్ నీట్ చేసుకోవడం, ఇవాళ చచ్చిపోతే పర్లోకి వెళ్ళిపోయేటట్టు రెడీగా ఉంటాం, అది మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం. ఇప్పుడు చచ్చిపోయామంటే పర్లోకి వెళ్ళిపోవాలి, దానికోసం మనం సిద్ధపడాలి. రేపటి గురించి చింతొద్దు, రేపు ఇంకా రాలేదుగా. నిన్నటి గురించి దిగులొద్దు, అయిపోయిందిగా నిన్న. ఇవాళ దినాన్న మనకి ఇచ్చాడు దేవుడు. మన తోటోళ్ళు ఎవ్వరు లేరు, చాలామంది చచ్చిపోయారు మన తోటోళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళుగా మనం కాక ఈరోజు మంచి రోజు మనకిచ్చి, ఈరోజు ఎంజాయ్ చేయండి రా బాబు అంటే, ఈరోజు ఎందుకంటే దిగులు పడుతూ బాధపడుతూ మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఈరోజు ఎంజాయ్ చేద్దాం. హల్లెలూయా. యెహోవా ఇచ్చిన మంచి దినాన్ని బట్టి ఆనందిద్దాం, దేవుడు ఇచ్చిన మంచి దినాన్ని బట్టి. ఇక రేపటి గురించి అంటారా, రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు. నాకైతే ఈ రోజు వరకు నేను ఉన్నానంటే ఇది దేవుని అనుగ్రహమే. ఈ రోజు వరకు అలాగే దేవుడు చూస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు అయిపోతున్నాడనే పరిస్థితి, అప్పటికప్పుడే దేవుడు అద్భుతం చేసి నిలబెట్టేస్తున్నాడు మమ్మల్ని. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవుడు ఇక మీదట కూడా ఆయనే నడిపిస్తాడనే నమ్మకం మాలో ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకు వెళుతున్నాం. హల్లెలూయ. అందున ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నా, నూతన క్రియ చేస్తున్నాను అన్నవాడు ఆయన. మీరు దాన్ని ఆలోచించండి. ఇప్పుడు దేన్ని ఆలోచించాలి మనం? నూతన క్రియ మన జీవితంలో ఆయన చేయబోతున్నాడు, అది ఆలోచిద్దాం. జరిగిపోయిన వాటిని కాదు, ఒక నూతన క్రియ చేయబోతున్నాడు, అది మీరు ఆలోచి. మీరు ఆ నూతన క్రియ ఎలా రాబోతుంది ఏమో మనకు తెలియదు, కానీ చేయబోతున్నాడు దేవుడు. ఎలా చేస్తాడో ఆ దేవునికే ఇరుక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన నూతన కార్యం ఎలా చేయగలడు ఆయన, నాలుగు మాటలు చెప్తాను మీకు. ఎలా చేయగలడు దేవుడు నూతన కార్యం? ఒక రోజున పుట్టుగుడ్డోడాడు, ఆ గుడ్డోడిని తీసుకొచ్చారు ఏసే దగ్గరికి. ఎలాగైనా ఏసేని తప్పులో పట్టుకోవాలనుకున్నారు వాళ్ళు. పట్టుకోవాలనుకొని తీసుకుని వచ్చి, ఏసయ్యా వీడు గుడ్డోడిగా పుట్టడానికి కారణం వీడు పాపం చేశాడా, వీడిని కన్నోళ్ళు పాపం చేశారా అని అడిగారు. అదే పరిస్థితుల్లో నేనుంటే ఏమని ఉండంటే, వీడు పాపం చేయడానికి పుట్టుకే గుడ్డుకి కదా, వీడు మధ్యలో ఒకవేళ గుడ్డితనం వచ్చి ఉంటే వీడు పాపం చేశాడు, అందుకే వీడు కళ్ళు కనపట్లేదు గుడ్డితనం వచ్చేసింది అనుకోవచ్చు. వీడికి మధ్యలో రాలేదు, పుట్టుకనే గుడ్డ. వీడు వీళ్ళ అమ్మ నాన్న చేసిన పాపిష్టి పనులకు వీడి మీదకి వచ్చేసింది శాపం. అదే కదా జనరల్ స్పీకింగ్, మామూలుగా చెప్పడం అంటే అదే కదా. వీడైనా పాపం చేయలేదు, వీడిని కన్నోళ్ళైనా పాపం చేయలేదు, కానీ దేవుని కార్యాలు వీడి ద్వారా మహిమపరచబట్టానికి వీడు గుడ్డోడిగా పుట్టాడు. అరే వీడి మధ్య ఎందుకు కానీ రారా, బయట రారా అని సమాజం బయటకు తీసుకెళ్ళిపోయాడు. ఆ ఊరు బయటకు తీసుకెళ్ళిపోయి
ఉమ్మేసి అక్కడ మట్టిని కాస్త బురదగా చేసి ఆ బురదను మీరు కళ్ళకు రాశారా, కోనేట్లో కడుక్కోరా అన్నాడు. కోనేట్లో కడుక్కున్నాడు. ఇప్పుడు వాడు చూస్తున్నాడు, వాడు చూస్తున్నాడు. ఆడు హల్లెలూయ చూస్తుంటే వెంటనే వాళ్ళు వచ్చేసారండి. ఏసే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వీడు చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్న సమయంలో వాడి దగ్గరికి వచ్చేసి, అరే నిన్ను ఈరోజు విశ్రాంతి దినం, విశ్రాంతి దినాన్న ఎవడే పనిచేయకూడదు, యూదుడుగా ఉన్నవాడు. ఈ రోజున నీ కళ్ళు స్వస్థపరిచాడంటే అసలు ఆయన దైవ ఆజ్ఞను మీరాడు. అసలు విశ్రాంతి దినాన్న ఏ పని ఎవడు చేయకూడదు వాడు మీరాడు దాన్ని. వాడు పాపిరా, వాడు భయంకరమైన పాపి తెలుసా నీకు. అసలు విశ్రాంతి దినాన్ని ఎవడే పని చేయకూడదు, వాడు పాపి. అప్పుడు ఏడిచ్చింది జవాబేంటి చెప్పనా, ఆయన పాపో కాడో నాకైతే తెలియదు కానీ పూర్వం నేను గ్రుడ్డివాణ్ణి, ఇప్పుడు చూస్తున్నాను ఆయన దయవల్ల చూస్తున్నాను. హల్లెలూయా. పూర్వం నేను ఎలాంటి వాడిని, గ్రుడ్డోడిని, కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాను, కళ్ళారా చూస్తున్నాను. అంటే వాళ్ళ చెంపబెట్టి కొట్టినట్లేదు ఇది. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 9:25 ఈ మాట మనం చూస్తాం. ఆయన పాపియో కాడో నేను ఎరుగును, కానీ ఒక్కటి మాత్రం నేను ఎరుగుతున్నాను, నేను గ్రుడ్డివాణ్ణి ఇప్పటి వరకు, ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా. ఇదివరకు మీరు చేయలేని కార్యాలు ఇప్పుడు చేస్తున్నారు. హల్లెలూయా. ఇదివరకు మీకు లేని ఆరోగ్యం ఇప్పుడు ఉంది. ఇదివరకు మీ జీవితంలో జరిగిన కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇదివరకు మీకు లేని ఐశ్వర్యం ఇప్పుడు ఉంది. ఇదివరకు మీకు లేని పేరు ప్రఖ్యాతి ఇప్పుడు ఉంది. ఇప్పటికంటే ఇంకా చేయబోతున్నాడు ఏదో ఆయన. హల్లెలూయా. ఆల్రెడీ ఇప్పటికి చేశాడు కొన్ని నూతన కార్యాలు. నూతన కార్యాలు చేయబట్టే ఆయన అంటే పిచ్చి మనకి. మేము నాకైతే పిచ్చి ఆయన అంటే. ఏసే అంటే మనకి ఇంత పిచ్చికి కారణం ఆయన మంచి నూతన కార్యం చేసి. ఇంతకు ముందు మన లైఫ్ వేరు, ఇప్పుడు మన లైఫ్ వేరు. అయితే ఇలాంటి మంచి కార్యం చేసి మనం తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అయితే ఇప్పుడు ఇంకో నూతన కార్యం ఏదో చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఏదో చేయబోతున్నాడు ఇక్కడ కూర్చున్నాం మీ జీవితాల్లో. మీరు ఏం చేయబోతున్నాడు, ఏమో ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది నెలలో చేస్తాడేమో జూన్ నెలలో. ఎవరు చెప్పగలరండి దేవుని కార్యాలు ఎవరు చెప్పగలరు? 100% నమ్మేయండి అంతే. జూన్ నెల వరకు, జూన్ 1వ తారీఖు వరకు, మొదటి వారం వరకు మీ లెక్క వేరు. జూన్ 2వ వీక్లో ఎంటర్ అవుతున్నారు కదా అని మార్చేయబోతున్నాను. పెట్టండు ఇక్కడ నుండి మీ పరిస్థితి మారిపోబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే నా యేసయ్య అలాంటి వింతలు చేయగలడండి. ఆయనకి అసాధ్యమైంది ఏది? మార్చెప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేసేయగలడు ఆయన. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ పరిస్థితిని దేవుడు అలా ఒక్కసారి పై తీసుకెళ్ళి కూర్చోబెట్టగలడు ఆయన. మన యేసయ్య ఏదైనా చేయగలడండి. నిజంగా మన యేసయ్యకి ఏదైనా సాధ్యమే. ఇక్కడ కూర్చున్న మనందరి పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు, ఖచ్చితంగా నమ్మండి. ఏమంటే ఇంకో సందర్భం, ఒక ఆయన ఉంటాడు, ఆ యేసయ్య గురించి రాంగ్ కామెంట్ చేస్తుంటే ఆయన అన్నమాట, పూర్వం నేనేంటో చెప్పనా, నేను ఒక దోషకుణ్ణి, నేను ఒక హింసకుణ్ణి, నేను ఒక హానికరుణ్ణి, సమాజానికి ఒక చీడనే నేను ఇంతవరకు ఇంతకుముందు. కానీ ఇప్పుడు దేవునికి నేను దాసునయ్యాను, ఆయన కొరకు నేను సాక్షినయ్యాను, ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. అంటే చూడండి, తన పూర్వం ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి, తన ప్రస్తుతం చాలా అద్భుతమైన పరిస్థితి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో పూర్వం ఎలాగో ఉండేవాళ్ళం, ఇప్పుడు మాత్రం ఎలాగో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అంటే మన పూర్వానికి మన ప్రస్తుతానికి ఆయన చాలా మార్పు తేబోతున్నాడు. ఏమన్నా పూర్వం మన ఆయన మాట్లాడిన డైలాగ్ తిమోతి రాసిన మొదటి పత్రిక 1:12 వచ్చిన మనం చూడవచ్చు. పూర్వం ఎలాగా, నేను ఇప్పుడు ఎలాగా. ఏమన్నా ఎలాగ ఎలాగ మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. బైబిల్ గ్రంథంలో ఏసై చేసిన ఒక రెండు కార్యాలు మీకు చూపిస్తా. అదేంటంటే, బెతెస్తా అనే కోనేటి దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు స్వస్థత పొందగోరు, వాడి కాళ్ళు చేతులు కూడా పడిపోయినాయి. కోనేటి దగ్గరకు వచ్చి పడున్నాడు, కుర్రో ముర్రో అంటున్నాడు కోనేటి దగ్గర. వాడు అక్కడికి వచ్చి అన్నాళ్ళు ఏం చెప్పనా, 38 సంవత్సరాలు అయింది. రోజు కోనేటిలో పడేది ఆడే, కానీ ఫస్ట్ పడలేకపోతున్నాడు వాడు. వాడు ఎందుకంటే కోనేటి పక్కనే వాడు మంచం తెచ్చుకున్నాడు, వాడు పరుపు తెచ్చుకున్నాడు, కోనేటి పక్కనే వేసుకున్నాడు. ఆ కోనేటిలో జరిగే తంత ఏంటంటే, పొద్దున్నే తెల్లవారుజామున దేవదూత దిగి వచ్చి ఆ కోనేటిలోకి నీళ్ళు కదిలించడం జరుగుతుంది. ఆ దేవదూత దిగి రావడం, నీళ్లు కదిలించడం ఫస్ట్ ఎవడు చూస్తాడో, ఆ చూసినాడు ఫస్ట్ ఎవడు దాంట్లో పడతాడో వాడికి ఎట్టాంటి రోగం అయితే తగ్గిపోద్ది. అది అక్కడ జరుగుతున్న తంతు. ప్రతిరోజు రోజుకు ఒకడు బాగుపడుతున్నాడు. వాడికి ఏ రోగమైనా బాగుపడిపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసారు జనమంతా ఆ కోనేటి దగ్గర. రోజుకు ఒకడు పడుతున్నాడు, బాగుపడి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వీడు వచ్చి అలాగే పడదామని రోజు రోజు వస్తున్నాడు, రోజు పడుతున్నాడు. కానీ వీడు అందులో పడే లోపు వీడికన్నా ముందు ఎవడో పడుతున్నాడు, ఆడు బాగుపడి హ్యాపీగా గంతులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. వీడు మాత్రం ఏడుచుకుంటూ ఈసురోమంటూ మళ్ళీ పైకెక్కుతున్నాడు. ప్రతిరోజు ఇంతే తంతండి. అలా ఒక నెల వాడు ఎంత ఓర్పు మంతుడు అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికన్నా ఓర్పు మంతుడు అనుకోవాలి.
ఒక నెలకే మన ఓర్పు నశించిపోద్ది, రెండు నెలలకే ఓర్పు నశించిపోద్ది, నెలలు దాటి సంవత్సరం అయిందంటే ఇంకా ఓపిక చచ్చిపోద్ది. సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే, అదే 10 సంవత్సరాలు అయితే, అదే 20 సంవత్సరాలు అయితే ఇంకేమైంది చెప్పండి? ఇంకెప్పుడండి కేకలు వస్తాయి కదా. 20 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చేస్తే మనకి, ఆయన 20 కాదు 30 ఏళ్ళు అయినా సరే ఎంత ఓపిక అండి బాబు. 30 కాదు 38 సంవత్సరాలు కూడా అయిపోయింది. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఉండి రోజు కోనేటిలో పడుతున్నాడు, నిరాశగా పైకి వస్తున్నాడు. ఆ రోజు నా కోనేటి దగ్గరకు వచ్చాడండి యేసయ్య. 38 ఏళ్ళ నుండి అనుభవిస్తున్నావు కదా ఈ బాధ, స్వస్థత పడాలనుకుంటున్నావా? స్వస్థత పడాలని ఉందయ్యా. లే అయితే పరిపెత్తుకున్నాడు అన్నాడు. అది కోనేటిలో పడమంటావా? అక్కర్లా, కోనేటితో పని లేదు, నేను వచ్చాగా నీకోసం లేచినాడు అన్నాడు. వాడు వెంటనే లేచాడు, పరుపు చుట్టేసుకొని కోనేటి చుట్టూ పరిగెత్తడం ప్రారంభించాడు. హల్లెలూయ. వీడు ఇంతకుముందు ఏం చేయాలన్నా వాడికి ఎవడో ఒకడు సహాయం ఎవడు. వాడు అన్న రీజనింగ్ ఏంటి చెప్పనా? రోజు నేనే ముందు లెగుస్తున్నానయ్యా, ఇంకో మాట చెప్పనా ఏసయ్యా, రాత్రి అంతా మెలుకుగానే ఉన్నానయ్యా, ఎందుకంటే రేపు పెట్టి పరిశోధన బాగుబడి వెళ్ళిపోవాలని. రాత్రి అంతా మెలుకుగా ఉన్నా, పొద్దున్నే నీ దేవదూత రావడం నేనే చూస్తున్నా ప్రతిరోజు. ఆ దేవదూత దిగి రాగానే ఆ నీళ్లు కదిలించిన ఆ పరిస్థితి నేనే చూస్తున్నా. నేను దిగటానికి నా వల్ల అవ్వదు, ఎవడొకడు నాకు సహాయం చేసి లోనకు తొయ్యాలి, అది నా పొజిషన్. అయితే నేను ఎవడొకడు అరే కొంచెం దించడరా అని లేపే లోపు ఆ క్యాకినేసి ఎవడొకడు నాకు పేరుందయ్యా, అరే ఎవడ స్వస్థత పొందాలంటే వాడు కోనేటి దగ్గర లేపైనా పర్లేదు కానీ వీడి పక్కన పడుకోండిరా. ఎవరి పక్కన? వీడి పక్కన అంటే వీడిలో లేదు, ఎవడు నిద్రపోయినా వీడు మాత్రం నిద్రపోడరా, రాత్రి అంతట్టు ఉంటాడు. వీడి క్యాకిని లేచిపోవచ్చురా, ఎవడైనా వీడి పక్కన పడుకోండిరా అనే పేరుగుందా నాకు. కనుక నా క్యాక్కి జనం బాగుపడిపోయి వెళ్ళిపోతున్నారు, కానీ నాకు మాత్రం 38 ఏళ్ళ నుండి ఇక్కడికి వచ్చి స్వస్థత. ఈ అధిక ప్రసంగం ఎందుకో, నువ్వు ఇప్పుడు స్వస్థత పొందాలనుందా? పొందాలనుందా? లే. హల్లెలూయ. ఇక్కడ కూర్చున్న మీకు కూడా ఎందుకండి ఇదంతా? వద్దు, గతం వద్దు. 38 ఏళ్ళు నువ్వు పడుకున్నావా, నువ్వు లేచావా, నిద్రపోయావా, ఆడొచ్చి సాయం చేశాడా, ఇదేంటి ఈ అధిక ప్రసంగం? వద్దు, నీకు ఇప్పుడు ఏం కావాలి? స్వస్థత పడాలి. అయితే లే. ఆమెన్. మీ జీవితాలు ఏంటి? వచ్చానయ్యా, 15 ఏళ్ళు అయిందయ్యా నేను వచ్చి, 10 ఏళ్ళు అయిందయ్యా నేను వచ్చి, 5 ఏళ్ళు అయిందయ్యా, వారం వారం వస్తున్నానయ్యా, ముందు వచ్చేస్తానయ్యా, ఎంతో ఆసక్తిగా భక్తి చేస్తానయ్యా, రోజుకి 3 గంటలు చేస్తానయ్యా, 5 గంటలు చేస్తానయ్యా. ఇదంతా వద్దు, ఇప్పుడు ఏం కావాలి? నీకు స్వస్థత కావాలి, ఒక నూతన కార్యం కావాలా? వద్దా? కావాలయ్యా. అయితే లే. 38 ఏళ్ళ నుండి వాడికి ఎవడొకడు లేపాలి, ఎవడొకడు సాయం చేయాలి, కానీ ఇప్పుడు వాడికి వాడే లేచి పరిపెత్తుకొని వాడు పరిగెడుతున్నాడు. ఆమెన్. అంటే 38 ఏళ్ళ నుండి మీరు చేయలేని కార్యాలని మీతో చేయించబోతున్నాడు దేవుడు. ఇప్పుడు చేయించబోతున్నాడు. ఆ టైం వచ్చింది, ఇప్పుడే వచ్చింది. మీరు దీన్ని ఆలోచించండి. మీరు అదంతా ఆలోచించవద్దు, మీరు అప్పటి నుండి ఆలోచించవద్దు, ఇప్పుడు ఆలోచించండి. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయ. మందిరానికి ఇంకొక అమ్మాయి ఉంది, 18 ఏళ్ళ నుండి వస్తుంది మందిరానికి. ఎంత ఓపిక అండి! కానీ ఆ 18 ఏళ్ళ నుండి ఎలా వస్తుంది చెప్పనా? ఇట్లా వస్తుంది గుడికి. చూసారా నన్ను? ఇట్లా వస్తుంది పాపం గుడికి. కానీ 18 ఏళ్ళ నుండి ఆమె బాగుపడలేదు. కానీ ఆ రోజు నా అమ్మాయి కోసం వచ్చాడు యేసయ్య, నా అమ్మాయి కోసం. ఈరోజు ఎవరి కోసం వచ్చాడో నాకు తెలియదు, ఈరోజు ఎవరి కోసం వచ్చాడో నాకు తెలియదు. 18 ఏళ్ళ నుండి ఉన్న అమ్మాయి కోసం ఆ రోజు వచ్చాడు. మరి ఏం అమ్మాయి కోసం వచ్చాడు, అబ్బాయి కోసం వచ్చాడు నాకైతే తెలియదు. నేను అనుకున్నా నా కోసం వచ్చాడేమని. హల్లెలూయ. అయితే ఆ వచ్చిన ఆయన అన్నాడు అంతమందిలో, అమ్మా ముందుకురా అన్నాడు. బరువు తీసేశాడు రైనా అనుకోలేదు ఆమె, ముందుకురా అన్నాడు. పాపం ఫస్ట్ టైం ఆమె గూనుతో అందరికీ కనబడింది, అలా నడుచుకుంటూ వచ్చేసింది. ఆ గూను మీద చేసి ప్రార్థన చేసి, లే తినగా అన్నాడు. తక్షణం లేచేలా, ఫస్ట్ టైం చూస్తుందండి, 18 ఏళ్ళ నుండి ఇలా నిలబడి చూచింది ఆమె జీవితంలో లేదు, ఈరోజు చూస్తుంది ఫస్ట్ టైం. ఇన్నాళ్ళ నుండి సమాజంలో మీరు ఎలా ఉన్నారు? కొంతమంది ఏం చెప్పనా, రాత్రి అందరు పడుకున్న తర్వాత 12 అయితే తప్ప ఇంటికి రాలేని మగవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళు 12 ముందు వస్తే అప్పులో తినేస్తారేమో భయం, 12 తర్వాత వచ్చి ఏదో గబగబా తినేసేసి పండుకుని పోయి మళ్ళీ పొద్దున్న 5 ఇంటికి ఎవరు లేవకముందే లేచి వెళ్ళిపోయే మగవాళ్ళు లేరంటారా? మన విజయవాడలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జనం మధ్య ఒకవేళ అర్జెంటుగా రావాలంటే ముఖానికి ఏదో హెల్మెట్ పెట్టేసుకొని, లేకపోతే ఏదో కట్టేసుకొని మఫ్లర్, అలా దొంగసాటుగా ఎవరికి కనపడకుండా వచ్చేసే ఆడవాళ్ళు చాలామంది లేరా?
ఏమండి సిగ్గుచేటు ఆడవాళ్ళు చాలామంది అలా కట్టేసుకొని ఎంత బాధగా ఎవరికి కనబడితే మళ్ళీ వాళ్ళు తినేస్తారేమో, వాళ్ళు బాధ పెడతారేమో అని జనానికి జడిసి అలా మఫ్లర్లు కట్టేసుకొని లేకపోతే సంథింగ్స్ ముఖాన్ని దాచుకొని అలా ముఖం దించుకొని ఎన్ని సంవత్సరాల నుండి మీరు అలా ఉంటున్నారు చూస్తున్నారు నన్ను. మీరు తలెత్తుకొని తిరిగే రోజు వచ్చింది. హల్లెలూయా. ఎక్కడైతే మీరు సిగ్గుపడుతూ తల దాచుకొని దించుకొని భయపడుతూ మీరు నడిచారో అక్కడే తల ఎత్తుకొని గంతులు వేస్తూ ఆనందంగా నడిచే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. మేబీ దిస్ నైట్, ఈరోజేనేమో, ఈరోజే కావచ్చు. ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే, అది మలచున్నాం. అంటే ఇంతకు ముందు జరగని కార్యాలు, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవరి జీవితంలో అనేది మాత్రం నేను చెప్పలేను, కానీ అందరూ నమ్మండి, నా కోరిక మీరందరూ ఒకటే, మీ అందరి జీవితంలో జరగాలి, అది నా కోరిక. హల్లెలూయా. ఒక అమ్మాయి ఉంది, పాపం మొన్న ఆదివారం ఎప్పుడో చెప్పాను నేను, 12 ఏళ్ళ నుండి బాధపడుతుంది ఆ బాధతో. సమాజం బయటికి తోసేశారు, సమాజం కూడా వెలివేసింది. ఒక ఆడది ఊరు బయటికి అలా వెలివేయబడి వెళ్ళటం అంటే దానికన్నా చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది కదా, ఎంత వేదన అనిపించుంటుందండి. అందులోకి ఈ రోజుల్లో అలాంటిది ఏదైనా జరిగితే బయటికి తోసేరు, జాలి పడతారు సమాజం, అయ్యో పాపం జాలి పడతారు. కానీ ఆ రోజుల్లో ఏంటి చెప్పనా, ఆ వ్యాధి వస్తే వాళ్ళు ఉండటానికి వీల్లేదు, ఊరు బయటికి వెళ్ళిపోవాలి, తరిమేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తనకున్న బాధ ఒకటి తను బాధ పెట్టేస్తుంటే, సమాజం తను అలా బాధ పెడుతుంటే ఎంత దుర్బలమైన జీవితం అనుభవించుంటుందో ఒకసారి ఊహించండి. తనలో తాను ఎంత కుమిలిపోయిందో, చచ్చిపోదామంటే చచ్చే అంత ధైర్యం లేదు, బతుకుతామంటే బతుకుల మీద ఆశ లేదు, ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితి. వయసు చూస్తే ఏమైనా అయిపోయిందో తన వయసు, ఏమవ్వలేదు, సకానికి కూడా రాలేదు ఇంకా తన వయసు, 12 ఏళ్ళ నుండి అనుభవిస్తుంది ఆ అమ్మాయి. కానీ అమ్మాయి ఆశగా ఏసఐ కోసం ఎదురు చూచింది. ఆమె ఆశ తీర్చడానికి అనుకుంటా ఏసఐ ఆ రోజు వచ్చాడు ఆమె ఉన్న రోడ్డుకి. ఏసయ్యను ఈరోజు ఎలాగైనా ప్రార్థించి పొందుకోవాలనుకుంది, ఏసఐ ముందుకు వెళ్ళాలనుకుంది, కానీ వెళ్ళే అంత ధైర్యం లేదు. ఏసఐ ముందంతా ఏసైతో ఉన్న వాళ్ళంతా మగోళ్ళు. చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆమె ఒకటి అనుకుంది, ఇంత శక్తి గలవాడు కదా, ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడిపోతానని నమ్మింది. ఎప్పుడైతే అది నమ్మిందో గబగబ వెళ్ళి వస్త్రం ముట్టుకుంది, అప్పటికప్పుడు తన 12 ఏళ్ళ నుండి తనకున్న రోగం ఒక్క నిమిషంలో తగ్గిపోయింది అంతే. ప్రైజ్ అలాట్. ఆ సెకండ్లో తగ్గిపోయింది 12 ఏళ్ళ నుండి ఉన్న రోగం. అంటే ఆమెలో ఏముందంటే ఆసక్తి ఉంది, ముందు ఆసక్తితో ప్రార్థన చేద్దామనే తపన ఉంది. ప్రార్థన ఆసక్తి మాత్రమే కాదు, గొప్ప విశ్వాసం ఉంది. ఏసంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అదే నేను స్వస్థపరిచిందమ్మా. అంటే ఈమెకి విశ్వాసం ఉంది, ఈమెకి ప్రార్థన ఉంది, ఈమెకి ఆసక్తి ఉంది. ఈరోజు వాటితో ఆమె ఏసఐ దగ్గరకు వచ్చి ఎప్పుడు ఇంతకుముందు 12 ఏళ్ళ నుండి లేనిది ఆ రోజు పొందుకుంది. ఈ రాత్రి వరకు మీకు విశ్వాసం ఉందో లేదో మీరు ఈ రాత్రి చూడబోతున్నారని, నా ఏసయ్యను నమ్మి ఈ రాత్రి మీరు చూడగలుగుతున్నారు, లేకపోతే తెల్లారికి దేవుడు ఏదో వింత చేయబోతున్నాడు అని మీరు నమ్మగలిగితే దేవుడు ఏమో నమ్మిన మీ జీవితాల్లో కార్యం చేస్తాడేమో. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు నమ్మేవుగా గుళ్ళో నీకు చేశాను నేను అంటాడేమో. ఈరోజు ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది పొందుతారు నాకైతే తెలియదు, మనందరం కాదు ప్రపంచం అంతా చేతులు ఎత్తిన 750 కోట్ల మంది కూడా ఒక్కసారి చేసేయగలడు మన ఏసయ్య. హల్లెలూయా. అయితే 750 కోట్ల మందికి విశ్వాసం ఉండాల్సమా? విశ్వాసం ఉన్నోళ్ళకే చేస్తాడు ఏదైనా, కనుక మనకు నమ్మకం ఉండాలి, ఈ రాత్రి నేను చేస్తున్నా, దేవుడు ఏదో చేస్తాడు. అంత మాత్రమే కాదు మనలో ఆసక్తి ఉండాలి. చేసినప్పుడు లేదు చేస్తాడు. ఓహో, ఇట్లాంటి ఆశ లేని వాళ్ళకి చేయకుదరా అనుకుంటాడు. మీకేముండాలి లోన? ఆశ ఉండాలి, నేను పొందాలి. ఏమో ఈ రాత్రి నా జీవితంలో చేస్తాడేమో, నేను పొందాలి. అలా ఏదో మనం అలా ఏదో చేస్తాడులే, పర్లేదు చేస్తా, చేసినప్పుడు చేస్తా. ఏంటండి మీకు ఇప్పుడు వరకు చాలా లేట్ అయిపోయింది, చేసినప్పుడు చేస్తాడులే. ఆ మాట మనుషుల దగ్గర అన్నాను కావాలంటే, కానీ ఏసఐ దగ్గర మాత్రం అన్నాడు, ఏమో ఈ రాత్రి నీ శుభదినమేమో, ఈ రాత్రి ఏమో ఈ రాత్రి దేవుడు నిన్ను అందుకే తెచ్చాడేమో, ఈ రాత్రి నేను చోట ఉండాల్సింది లెక్క ప్రకారం, కానీ అక్కడికి ఉండకుండా ఇక్కడ తెచ్చేశాడు దేవుడు నన్ను ఈ మాటలు చెప్పడానికేనేమో. ఏం దేవుడు ఎవరికి ఎలా చేయబోతున్నాడో నాకైతే తెలియదు, కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో జరగబోతుంది. మీరు అదే అనుకోండి, ఇక్కడ నుండి ఏమనుకోవాలి, ఏదో జరగబోతుంది, అది రాత్రే జరగబోతుంది, అది దేవుడు చేయబోతున్నాడు నా జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుడు చేసే కార్యాలను ఎవడన్నా ఆపగలరా చెప్పండి? కనుక దేవుడు చేయబోతున్నాడు. ఆనందంగా విశ్వాసంతో ఆసక్తితో మనం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, నూతన కార్యం చేయబోతున్నాడు, అది నా లైఫ్లోనే జరగాలని ఆశతో ప్రార్థన చేయండి.
38 ఏళ్ళ నుండి లేవలేని స్థితి వాడిది. ఎవడొకడు సాయం చేయాల్సిన స్థితి వాడిది. కానీ ఇప్పుడు వాడికి వాడు లేస్తున్నాడు, వాడికి వాడు పరుపు చుట్టుకొని వాడికి వాడు ఆనందంగా వెళుతున్నాడు. 38 సంవత్సరాల నుండి లేనిది ఆ రోజు జరిగింది వాడి జీవితంలో. 18 ఏళ్ళ నుండి ఆ అమ్మాయి గూని, 18 ఏళ్ళ నుండి గూనితో బాధపడుతుంది. కానీ ఆ రోజు ఆమె తిన్నగా లేచి నిలబడింది. 18 ఏళ్ళ నుండి ఉన్న బాధ ఆ రోజు నివారణ అయింది. 12 ఏళ్ళ నుండి ఆమె బాధపడుతుంది, కానీ ఆ రోజున ఆమెకి స్వస్థత కలిగింది. ఈ బలహీనత మిమ్మల్ని ఎన్నాళ్ళ నుండి బాధపడుతుంది? ఈ సమస్య మిమ్మల్ని ఎన్నాళ్ళ నుండి కృంగదీస్తుంది? ఈ కలవరం మిమ్మల్ని ఎన్నాళ్ళ నుండి కలవర పెడుతుంది? ఎన్నాళ్ళ నుండి అయినా సరే ఇన్నాళ్ళ విషయాన్ని మీరు మర్చిపోండి. ఎన్నాళ్ళు మీకు జరగకపోవచ్చు, ఈ రాత్రి జరగవచ్చేమో. ఎలా జరిగిద్దండి అలా అనొద్దు. ఏసైతో మాత్రం అలా అనొద్దు. ఎలా జరిగిద్ది? శూన్యములో సమస్తాన్ని సృష్టించిన వానికి నీ సమస్య తీర్చడం ఒక లెక్కంటారా? నిరాకారముగా ఉన్న ఈ సకల సృష్టికి ఇంత అందమైన ఆకారం కలిగించిన ఏసయ్యకు నీ సమస్య తీర్చడం ఒక కష్టమంటారా? మన సమస్య ఎంత భయంకరమైనదైనా, ఎంత జటిలమైనదైనా అద్భుతాలు చేసే ఏసయ్య ఉన్నారు మన మధ్య. ఇంతకుముందు స్వస్థత లేదు, ఇప్పుడు ఆ స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంతకుముందు నుండి ఏదో ఒక సమస్యతో మీరు సతమతమైపోతున్నారు, ఆ సమస్యకి రాత్రి దేవుడు ముగింపు పలకబోతున్నాడు. ఇంతకుముందు మీరు ఆర్థిక ఇబ్బందులతో చాలా కృంగిపోయారు, ఆర్థిక ఇబ్బందుల నుండి మీకు విడుదలవ్వబోతున్నాడేమో ఈరోజు. దేవుడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో అది దేవునికి మాత్రమే తెలుసు. చేతులు పైకెత్తి ఆశగా అడుగుతున్నారు కదా, మీలో నమ్మకం ఉంది కదా దేవుడు చేస్తాడని. ఆశగా మీరు అడుగుతున్నారు, మీలో నమ్మకం ఉంది, చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక, మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక, జరిగిస్తున్న ఏసయ్యకు చప్పట్లు కొడుతూ ఏసయ్య మీకు కృతజ్ఞతలు, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.